నమస్తే. దేశమంతా జాతిపితగా గౌరవిస్తున్నటువంటి గాంధీజీ వర్ధంతి రోజుది. అనేక ప్రాంతాల్లో గాంధీజీ వర్ధంతి నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు నిర్వహించినటువంటి వర్ధంతులన్నీ ఒక ఎత్తు, ఈరోజు నిర్వహిస్తున్న వర్ధంతి మరొకెత్తు. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు దేశమంతా చర్చ జరుగుతున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలి అనేటువంటి అంశం చర్చ జరుగుతున్న సందర్భం ఇది. అలాంటి సమయంలో గాంధీజీ వర్ధంతి ముందుకొచ్చింది. ఇప్పుడు దేశమంతా సిఏఏకి వ్యతిరేకంగా, అంటే పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా, ఎన్పిఆర్కు వ్యతిరేకంగా అనేక నిరసన కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సమయం, అనేక మంది తమ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న సమయం, ఈ చట్టం అప్రజాస్వామికమని, రాజ్యాంగ విరుద్ధమని నిరసిస్తున్నటువంటి సమయం, ఆ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి సమయం, ఎన్పిఆర్ పేరు మీద, ఎన్ఆర్సీ పేరు మీద ఈ దేశంలో గందరగోళం సృష్టించవద్దు అని కోరుతున్నటువంటి సమయం. కాబట్టి దీనికి మరింత ప్రత్యేకత ఏర్పడింది. సరిగ్గా ఈరోజు హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాహితీ నాయకత్వంలో కవి సమ్మేళనం జరుగుతున్నది. ఈ కవి సమ్మేళనానికి ప్రముఖ కవులు, సాహితీవేత్తలు హాజరవుతున్నారు. ప్రముఖ కవులు మొత్తం తెలంగాణలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, మొత్తం తెలుగు ప్రజల్లో ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రముఖ తెలుగు కవులు, సాహితీవేత్తలు, విమర్శకులు గెస్ట్లుగా, అతిథులుగా హాజరవుతున్నటువంటి కవి సమ్మేళనం ఇది. ఇలాంటి కవి సమ్మేళనం ఒకటి జరుగుతున్నది అనే విషయం బహిరంగంగా పేపర్లలోనూ వచ్చింది. ఈ కవి సమ్మేళనానికి వస్తువు పౌరసత్వ సవరణ చట్టం, ఎన్పిఆర్, ఎన్ఆర్సి, వీటి మీద కవి సమ్మేళనం జరపాలని తెలంగాణ సాహితీ నిర్ణయించింది. ఆ మేరకు కవి సమ్మేళనం జరుగుతున్నది. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసు వ్యవస్థ స్పందించిన తీరే ఇక్కడ ఆందోళనకరంగా ఉన్నది. ఒక పోలీసు నుంచి తెలంగాణ సాహితీ నాయకుడు అనంతోజు మోహనకృష్ణకు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసినటువంటి వ్యక్తి, నేను స్పెషల్ బ్యాంచ్ నుంచి ఇంటెలిజెన్స్ నుంచి ఫోన్ చేస్తున్నాను, నా పేరు లక్ష్మీనారాయణ అని చెప్పాడు. ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీరు నిర్వహిస్తున్న కార్యక్రమం ఏమిటి అని అడిగాడు. సిఏఎం, ఎన్ఆర్సి, ఎన్పిఆర్ మీద కవి సమ్మేళనం అని చెప్పాడు అనంతోజు మోహనకృష్ణ. కవి సమ్మేళనం అంటే ఉపన్యాసాలు ఉంటాయా అని అడిగాడు ఆయన. నిర్వహిస్తున్నది కవి సమ్మేళనం, వాటి మీద కవితలు రాస్తారు, చదివి వినిపిస్తారు అని చెప్పాడు. మరి ప్రముఖ కవులు, సాహితీవేత్తలు వస్తున్నారు, వాళ్ళు ఉపన్యాసాలు ఇవ్వకుండా ఉంటారా అన్నాడు. అని ఆయన చెప్పింది ఏమిటి, కవిత్వం చదువుకున్నంత వరకు ఓకే, ఉపన్యాసాలు ఇస్తే కుదరదు అని చెప్పాడు. అంటే బెదిరించారు. ఎక్కడున్నాం మనం? మనం ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉన్నామా? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇంకా ప్రజాస్వామ్యం బతికున్నదా? మన రాజ్యాంగ విలువలు ఎక్కడికి పోతున్నాయి? పైగా ఏ రోజు ఇది? గాంధీజీ వర్ధంతి రోజు ఈ ఘటన. ఒక విజ్ఞాన కేంద్రంలో, ఒక హాల్లో ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఒక చట్టం అప్రజాస్వామికమని, రాజ్యాంగ విరుద్ధమని, మతపరమైన విభజన సృష్టిస్తుందని, 130 కోట్ల మంది ప్రజలను ఆందోళనకు గురి చేస్తుందని, ఇది సరైంది కాదని ఉపసంహరించాలని కోరేటువంటి హక్కు కవులకు లేదా? సాహితీకారులకు లేదా? ఎటుపోతున్నాం మనం? ఒక ఇంటెలిజెన్సు అధికారి ఫోన్ చేసి ఈ రూపంలో బెదిరించగలిగాడు అని అంటే మరది సెంట్రల్ ఇంటెలిజెన్సా, స్టేట్ ఇంటెలిజెన్సా, ఇంకా మనకు తెలియదు. కానీ మరి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏవైపు తీసుకెళ్తున్నారు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని? ఇప్పుడు సీరియస్గా అందరూ పరిశీలించాలి. అంటే ప్రభుత్వం ఒక చట్టం చేస్తుంది, ఆ చట్టాన్ని ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదు. ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధమైతే రాజ్యాంగ విరుద్ధం అని అనడానికి వీల్లేదు.
ఇప్పుడు ధర్నాలు చేస్తే అరెస్టులు, ప్రదర్శనలు చేస్తే అరెస్టులు, చివరకు ఒక హాల్లో కవి సమ్మేళనం పెడితే కూడా అక్కడ కవిత్వం చదవండి తప్ప ఉపన్యాసం ఇస్తే కుదరదని చెప్పి బెదిరించే పరిస్థితి. ఏం చేస్తారు? ఉపన్యాసం ఇస్తే కేసు పెడతారా? అరెస్టు చేస్తారా? ఈరోజు ఉపన్యాసం ఇస్తే కుదరదన్నవాళ్ళు రేపు కవిత్వం చెబితే కూడా కుదరదంటారు కదా, ఎల్లుండి వ్యాసం రాస్తే కూడా కుదరదంటారు కదా, ఆ తర్వాత ఒక ప్రకటన చేస్తే కూడా కుదరదంటారు కదా. ఇంకా భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కడున్నది? ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ పోతున్నాయి? ఈ నిరంకుశ ధోరణులు ఇంకెంతకాలం? ప్రజలంతా ఆలోచించాల్సినటువంటి సందర్భం ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.